క్రైస్త లార్డ్, ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవాయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నా ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఆయన మార్గములో మనము నడిచినట్లయితే, ఆయనను నమ్ముకొనినట్లయితే మన కార్యములన్నిటినీ నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎస్తేరు అనే అవ్వనస్తురాలు తల్లిదండ్రులు లేనిదై తన బంధువు ఇంట్లో పెంచబడుతుంది. తల్లిదండ్రులు లేని ఆ బిడ్డ ఎన్నో బాధల గుండా వెళ్ళుండొచ్చు. నీ జీవితం ఏమైపోతుందో అని అనేక మంది నిరాశపరిచి ఉండొచ్చు, కానీ ఆ మార్గాన్ని ప్రభువుకు అప్పగించుకుంది, తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంది, నిశ్చింతగా ఉంది. ఆ దేవాది దేవుడు తన జీవితాన్ని ఎంతో ఉన్నతమైన శిఖరంలోనికి తీసుకువెళ్ళాడు, గొప్ప రాణిగా నిలవబెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ దేని నిమిత్తమైన చింతపడుతున్నావా, మదన పడుతున్నావా, నా సంగతి ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, ఈ కష్టకాలం నుండి ఎలా బయటపడగలను అని దిగులు పడుతున్నావా, ఇప్పుడే నీ మార్గమును ప్రభువుకి అప్పగించుకో. దేవుడు నిన్ను సిగ్గుపరచడు, ఎక్కలేని ఎత్తైన శిఖరముల మీదకి ఎక్కిస్తాడు. నాకు బలము ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అని మనుషులు నమ్ముకుంటే, నిన్ను నువ్వు నమ్ముకుంటే కొన్ని విషయాల్లో మోసపోతావు. ప్రభువును నమ్ముకో, నీ మార్గములన్నిటినీ ఆయనకు అప్పగించు. ఏ సమయంలో ఏది జరిగించాలో ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దేవునికి తెలుసు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తారు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా యేసయ్య, మీ నామమునకు వేలాది వందనములు. మేము మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు మా కార్యములు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడవు. మా బంధువులు, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినా నీవు విడిచే దేవుడవు కావు. మా పక్షమున ఉండి మమ్మల్ని దీవిస్తున్న దేవుడవు. మా ప్రియులు ఎందరైతే నీ మార్గంలో నడవాలని, నిన్ను నమ్ముకోవాలని, వారి జీవితంలో మేలులు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నారో, అట్టి వారి ఆశని యేసు నామములో తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.